కేవలం తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల చిన్న చూపు అన్నది ఇండస్ట్రీలో ఉందా అసలు? కేవలం తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల ఏమో నాకు కొన్ని కొన్నిసార్లు ఎలా అంటే ఇప్పుడు నాకు చాలామంది అన్నారు, నేను బయటకి ప్రతి చోట అంటారు, ఐ మీన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు అంటారు తెలుగు అని మీరు చెప్పకుండా ఉండవలసింది, తెలుగు రాదు అన్నట్టు యూనో చెప్పుండవలసింది మీరు అని అంటారు. నాకు అది ఎంత సిల్లీగా అనిపిస్తుంది అంటే అంత నాకు మ్యానిపులేషన్స్ అవన్నీ ఐ డోంట్ నో ఆల్ దాట్, బట్ ఇప్పుడు చూస్తుంటే అలానే ఉంది పరిస్థితి. తెలిసి నార్త్లో మిమ్మల్ని నాకు సౌత్ ఇండియన్ లుక్ కావాలి, కావాల్సిన అమ్మాయి కావాలి అని మిమ్మల్ని అడుగుతున్నారంట నిజమేనా? నార్త్ లో ఇన్ఫాక్ట్ సౌత్ లుక్ కావాల్సిన, బాంబేలో నన్ను నేను చేసే క్యారెక్టర్ ముస్లిం అమ్మాయి క్యారెక్టర్, షీఈస్ కాశ్మీరీ ముస్లిం క్యారెక్టర్ అన్నమాట. అండ్ బాంబేలో వాళ్ళు సౌత్ ఇండియన్ రోల్కి నేను సెలెక్ట్ కాలేదు, దీనికి బట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. అక్కడ తెలుసా మీరు సౌత్ అమ్మాయి అని? తెలుసు, నంబరు ఎవరు నంబరు అడుగుతూనే ఉంటారు. యూ ఆర్ పంజాబీ అంటారు, యూఆర్ దిస్ యూఆర్ దాట్, ఐ సెడ్ యో దేవుడా కాదండి నేను తెలుగు అమ్మాయిని అని అంటే యా. బట్ జనాల్లో పీపుల్ లైక్ మీ, అది నేను అట్మోస్ట్ కన్విక్షన్ తో చెప్పగలుగుతాను. ఎక్కడికి వెళ్ళినా అంటే దేవర్ సిచ్యువేషన్స్ నా లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అంటే నాకు కాదేమో ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకున్నాను యునో, బట్ బయటికి ఎక్కడికి వెళ్ళినా అపియరెన్సెస్ కంటిన్యూస్ గా పిలుస్తూనే ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా పీపుల్ గేవ్ మీ అ పుష్. అంటే ఫిల్మీ డ్రామా సీన్స్ ఉంటాయి కదా మన సినిమాల్లో, డ్రామాటిక్ సీన్స్, నేనేదో లోపల ఎంత బాధపడుతూ మన నాకు నాకు కాదేమో తెలుగు ఇండస్ట్రీ అని అనుకున్న రోజుల్లో అలాంటి సిచ్యువేషన్స్లో ఏదో సైన్స్ రావడం, ఎవరో ఒకళ్ళు యూనో జనాలు నాకు చాలా నాకు మెయిల్స్లో కానివ్వండి లెటర్స్ కానివ్వండి దే ఎక్స్ప్రెస్డ్ వీ సీ యూ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ అర్చన, కీప్ వర్కింగ్ హార్డ్ అని అన్నారు. సో అంటే తెలిసిన వాళ్ళ లేదా ఎక్కడ అసలు అన్నోన్ పర్సన్స్? అన్నోన్ పీపుల్ అండి, తెలిసిన వాళ్ళు కాదు. ఓకే ఓకే, తెలిసిన వాళ్ళకంటే అన్నోన్ పీపుల్, జనరల్ పబ్లిక్ నాకు లెటర్స్ రాయడం, ఈమెయిల్స్ రాయడం, ఫేస్బుక్ లో మెసేజెస్ పెట్టడం, బయటికి వెళ్తే జనరల్ ర్యాండమ్ పీపుల్ వచ్చి అచ్చిన మీరెందుకు లేరు, యూ షుడ్ బి దేర్, మీరు చేయాలి ఈ సినిమా, యూనో ఇలాంటి సినిమాలు మీరు చేయాలి అంటే తప్పకుండా అంటే మీకు మీకు యూనో వి సీ యూ దేర్ అనేసి. సో దట్ ఈస్ మై ఎంకరేజ్మెంట్. ఓకే, మామూలు ఇక్కడ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు అంటే చిన్న చూపు ఉందని కొంతమంది అంటుంటారు, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ చిన్న చూపు అంటారు. అదే బాలీవుడ్లో కూడా అదే పరిస్థితి ఉందా, లేకపోతే సౌత్ వాళ్ళని ఇంకా చిన్న చూపు చూస్తారు అక్కడ అక్కడ ఎలా ఉంది అంటే? ఇప్పుడు నేను బాలీవుడ్ గురించి అంటే ఇక్కడ నార్త్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ ఇక్కడైతే ఎక్కువగా, అక్కడ అదే ఉందా, సౌత్ వాళ్ళని ఇంకా చులకనగా చూస్తారా ఇట్లా? నేను ఎప్పుడూ చిన్న చూపు అని నేను, ఎందుకంటే నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ చాలానే ఎక్కువ, నాకు చిన్న చూపు అని చూస్తున్నారన్న ఐ నెవర్ క్యారీడ్ మై సెల్ఫ్ లైక్ దాట్. బట్ ఆనెస్ట్గా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఎస్, అంటే ఇక్కడ బాంబేకి వెళ్ళి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, ఎందుకు వాట్ ఈస్ దట్ దట్ ఐఎమ్ ల్యాకింగ్, నాలో ఏంటి మిస్ అవుతోంది, మన వాళ్ళు నన్ను ఎందుకు తీసుకోవట్లేదు, అక్కడెక్కడి నుంచో ఎందుకు తీసుకుంటున్నారు అని ఇవన్నీ చాలా, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇమేజ్ అంటే మనకి ఈ అమ్మాయి ఇక్కడే అవైలబుల్గా ఉంది, షీఈస్ జస్ట్ అ ఫోన్ కాల్ అవే నేను అనుకుంటున్నాను, ఐ మైట్ బి రాంగ్ బట్ ఆ యాటిట్యూడ్ ఉందేమో అని నేను అనుకున్నా. బికాజ్ ఒక డెడికేటెడ్ ఆర్టిస్ట్ అని నేను అనుకుంటాను, నన్ను నేను ఐ కెన్ సే విత్ ప్రైడ్, బికాజ్ నేను ఎప్పుడూ ఒక డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, డేట్స్ దగ్గర కానివ్వండి, కాల్ షీట్స్ దగ్గర కానివ్వండి, యాక్టింగ్ పరంగా ఐ నెవర్ బాదర్డ్ దెమ్. సో ఒక సినిమా చేసిన ప్రతి ఫిల్మ్, ప్రతి డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యారు, ప్రతి యూనో దే వర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ మై యాక్టింగ్. సో ఇలాంటి విషయాలు నేను, నాకు కొన్ని కొన్నిటికి ఆన్సర్స్ లేవేమో, యునో దేర్ ఆర్ నో ఆన్సర్స్ అంటారు కదా. అండ్ నేను ఐఎమ్ ఆన్ అ రిసీవింగ్ ఎండ్, నేను ఇప్పుడు ఒకళ్ళని సెలెక్ట్ చేయట్లేదు కదా, నేను ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో పొజిషన్లో లేను, సో ఐఎమ్ అట్ ద రిసీవింగ్ ఎండ్.
సో నన్ను సెలెక్ట్ చేస్తే ఐ మీన్ అ ఫిల్మ్. సో నాకు తెలీదు వాట్ ఆర్ ద ప్రెరోగేటివ్స్. ఆనెస్ట్లీ బాంబేకి నేను చెప్పేంత అంత ఎక్స్పీరియన్స్ ఇంకా నాకు రాలేదు అక్కడ. బట్ ఒక విషయం ఏంటి అంటే దే జనరలీ సౌత్ నుంచి వచ్చింది అమ్మాయి అనగానే దే టెన్ టు దే డూ ఇమాజిన్ దే డూ కన్క్లూడ్ సౌత్ అమ్మాయి అనే టైప్ కాస్ట్ చేస్తారు. బట్ మన లుక్స్ కానివ్వండి, యాక్టింగ్, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ బెస్ట్, ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్. మీకు అక్కడ ఎట్లా ఉంది అంటే ఇక్కడ ఇక్కడ ఇంత ఇక్కడ చాలా రోజులు చేశారు, అక్కడ చేస్తున్నారు, వేరియేషన్ ఎలా కనబడుతుంది ఏంటి? ఐఎమ్ వర్కింగ్ హార్డ్, ఐఎమ్ రియలీ వర్కింగ్ హార్డ్ ఇన్ బాంబే. ఇట్ ఈస్ నాట్ ఈజీ బాంబేలో. ఒకటే అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను ఇన్ని సినిమాలు చేశానని ఒక అడ్వాంటేజ్ నాకుంది, అది దట్ ఈస్ మై అడ్వాంటేజ్. సో అర్చన అనగానే కంప్లీట్లీ కెమెరాకి న్యూ అమ్మాయి కాదు అని దే నో దాట్. సో నా గురించి ఆన్లైన్ యూనో నా నేను చేసిన ఫిల్మ్స్ కానివ్వండి అది వాళ్ళు చూస్తారు. సో ఒకటే ఏంటి అంటే నేను ఎక్కువ ట్రెడిషనల్ లుక్లో ఉన్న ఫిల్మ్స్ చేశాను సౌత్లో. సో వాళ్ళు కొంచెము అది అనుకుంటారు, బట్ వెన్ దే సీ మీ వాళ్ళు ఒకటే అన్నారు, నీది చాలా వర్సటైల్ ఫేస్ అర్చన, యూనో యూ నువ్వు ఎంత ట్రెడిషనల్గా ఉంటావో అంత ట్రాన్స్ఫార్మింగ్లీ డిఫరెంట్గా ఉంటావు అని చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ ఇన్ బాంబే డెఫినెట్లీ. అంటే ఒక 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 పాపులారిటీ ఉంది, ఒక లైకింగ్ ఉంది ఫిల్మ్స్ చేస్తూ, అక్కడ యు గో గివ్ యువర్ గివ్ ఆడిషన్స్. సో నేను అక్కడ ఆడిషన్స్ ఇచ్చాను, ఆడిషన్స్ ఇస్తున్నాను నేను. సో అంటే స్టార్టింగ్లో చాలా కష్టమైంది అనమాట. స్టార్టింగ్ ఫ్యూ మంత్స్ నాకు అసలు ఓకే, బికాజ్ అసలు అక్కడ బాంబే ఇట్స్ వెరీ నార్మల్. బాంబే అ బిగ్ స్టార్ ఒక ఫిల్మ్కి సపరేట్ ఒక ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నాము అంటే వాళ్ళు వర్క్షాప్స్ చేస్తారు, ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్కడ. బట్ నాకు వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడం, వెయిట్ చేయడం అవన్నీ ఇట్ వాజ్ అ లిటిల్ టఫ్, బికాజ్ హియర్ ఫిల్మ్స్ హ్యాపెన్ న్యాచురల్. ఇక్కడ నేను ఆనెస్ట్గా అంత కష్టపడలేదు, నా వర్క్ నాకు వచ్చింది. సో బట్ నేను ఒక 2 మంత్స్ కొంచెం అలా మైండ్కి ఇదైంది, బట్ ఐ వాజ్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్. సో ఐ వాజ్ హ్యాపీ అట్లీస్ట్ ఆడిషన్ ఇచ్చి. అండ్ సర్ప్రైజింగ్లీ ఆడిషన్ ఇవ్వడం, ఈ ఫిల్మ్ ఏదైతే నేను సైన్ చేసానో దానికి ఆడిషన్ ఇవ్వలేదు. సో అలా ఇట్ హ్యాపెండ్ అలా. అంటే 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 ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్డ్ అమ్మాయి కదా, అక్కడ వెళ్ళి అందరిలాగా ఆడిషన్ చేస్తుంటే ఈ డెఫినెట్గా కొంచెం ఎంత కొంత ఈగో హర్ట్ అయి ఉంటుంది కదా డెఫినెట్గా. యా బట్ నేను అన్ని నేను మా ఐ చేంజ్డ్ అ లాట్, నాలో నేను చాలా చేంజ్ చూడగలుగుతున్నాను. ఐఎమ్ అంటే అందరితో పాటు సపోజ్ హాల్లో అందరు కూర్చుంటారు, మీరు వాళ్ళ పక్కన కూర్చో, అలాంటి పరిస్థితులు వచ్చాయా? వచ్చాయి, అలా వచ్చాయి. ఎందుకంటే అందరూ మంచిగా అరే అర్చన వర్క్ చేసింది, తనకి సెపరేట్ గా ట్రీట్ చేయాలి అని అందరికి అంత టైం. వాళ్ళు కదా మీతో వచ్చిన వాళ్ళు తోటి ఆడిషన్స్ వచ్చిన వాళ్ళు మీరెవరో తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళకి పక్కన, వాళ్ళు మీతో మాట్లాడే విధానం కావచ్చు, లేదంటే వాళ్ళు మీతో మిస్బిహేవ్ చేయడం కావచ్చు. మీరు అంటే కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ అలా వచ్చాయి. ఎలా చెప్పండి? అంటే ఒక మేనేజర్ నాతోటి కొంచెం యూనో, నేను ఒక ఆడిషన్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఆడిషన్ స్క్రిప్ట్ చూశాను, నేను ఫోన్ చేసి చెప్పాను తనకి ఈ ఆడిషన్ నేను చేయదలుచుకోలేదు అనేసి. ఇది నార్త్ మేనేజర్ ఆర్ సౌత్ మేనేజర్? నార్త్, ఓకే, అదే బాంబే. సో అంటే తను షీ వాజ్ వెరీ రూడ్ టు మీ. సో షీ సెడ్ మేనేజర్, సో షీ సెడ్ మరి ఎందుకు ఆడిషన్? ఐ సెడ్ ఇది నీ రెస్పాన్సిబిలిటీ నాకు చెప్పడం, స్క్రిప్ట్ నాకు ఇవ్వలేదు అంటే ఓ మా 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 ఏజెన్సీ నుంచి నీకు స్క్రిప్ట్ ఇవ్వలేదా అని అన్నారు. అంటే నాకు ఇవ్వలేదు అని అంటే, సో తర్వాత షీ కాల్డ్ అండ్ షీ సెడ్ సారీ, బట్ ఇనిషియల్లీ షీ వాజ్ వెరీ రూడ్. అర్చన నువ్వు అంత యూ షుడెంట్ షో యాటిట్యూడ్, యూ షుడ్ గో గివ్ ఆడిషన్స్. వాళ్ళు ఏదో నేను ఇప్పుడు పిలిచి నేను సెలెక్ట్ చేసేస్తున్నట్టు ఫీల్ అవ్వద్దు ఇలా. బట్ ఐ వాజ్ లైక్ నేను మాట్లాడే లోపల అమ్మాయి ఎన్ని మాట్లాడేసిందంటే నేను అన్నాను, ఐ సెడ్ ఆర్ యు డన్ అని అన్నాను. దెన్ షీ వాజ్ లైక్ ఐ మీన్ యు కాంట్ వర్క్ లైక్ దిస్ అర్చన అని. ఐ సెడ్ లిసన్, నువ్వే అన్నావు స్క్రిప్ట్ పంపిస్తానే, నువ్వు నాకు పంపించలేదు, అందుకే నేను కేవలం నువ్వు వెళ్ళు అర్చన ఆడిషన్కి అంటే వచ్చాను, ఈ స్క్రిప్ట్ చూశాను, ఈ క్యారెక్టర్ నేను చెయ్యను అన్నాను.
సో దెన్ షీ హంగ్ అప్, షీ కాల్డ్ మీ, షీ సెడ్ సారీ, వాటెవర్, సారీ ఓకే. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మేక్ యూ టఫ్ ఇన్ లైఫ్, యునో. అంటే నేను చాలా, నేను అంత డ్రామటైజ్ చేసి చెప్పట్లేదు, బికాస్ ఐ డోంట్ వాంట్, అంటే నేను ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకోలేదు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎస్పెషల్లీ. నాకు తెలిసి నువ్వు వస్తానంటే నేను వద్దంటే సినిమా మీకు అస్సలు ఇష్టం లేదని, ఆ సెట్లో విపరీతంగా ఏడ్చారని ప్రతిరోజు, నిజమేనా అది? సినిమా అంటే సినిమా పరంగా అదే అదే కదా, అది ఐ డోంట్ నో హౌ టు సే, ఐ మైట్ నేను ఇప్పుడు ఐ మైట్ హర్ట్ ద టీమ్ బై సేయింగ్ దిస్ నేను. బట్ నువ్వు వస్తే అర్థంట అన్న సినిమా చేసేటప్పుడు అదే టైంకి వేరే రెండు సినిమాలో మెయిన్ హీరోయిన్గా నేను ఎంటర్ అయిందే నేను తోటి కదా. సో రెండు మూడు వేరే సినిమాల్లో కూడా చేస్తున్నాను మెయిన్ లీడ్గా, అండ్ అదే పెద్దవంశీ గారి సినిమా. సో అలా చేస్తున్న టైంలో నువ్వు వస్తే అర్థంటానాకి, అంటే ఇప్పుడు నేను ఇది ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆల్సో, ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ దట్ హ్యాపెండ్. ఈ ఇండస్ట్రీలో ఏంటి అంటే, ఒకటి నేను నోటీస్ చేశాను, మీ తప్ప అందరూ మిమ్మల్ని ఒక విధంగా ఒక పొజిషన్లో చూస్తారు. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో ఇంపార్టెంట్, ఇట్స్ దట్స్ అ ఫనీ థింగ్. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ మనకేం కావాలి, టు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, మనకేం కావాలి, మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అది అక్కడ కేర్ తీసుకోవాలి, అది నేను నేర్చుకున్నాను. ఐ లెర్న్డ్ ఇట్ హార్డ్ వే అవుట్, తెలీదు. ఐ మీన్ ఒక ప్రొటెక్టెడ్ అట్మాస్ఫియర్లో పెరిగిన అమ్మాయి హూజ్ నాట్ ఎక్స్పోజ్ టు, ఇప్పుడు ఒకటి చెప్పి ఒకటి చేయడం ఇవన్నీ మాకు ఎక్స్పోజ్, ఆ ఎక్స్పోజర్ లేదు నాకు ఇంట్లో కానివ్వండి, అండ్ హ్యాపీ లైఫ్, హ్యాపీ ఎడ్యుకేషన్, యూనో. సో నువ్వు వస్తే వద్దంట అన్న టైంలో ఏం జరిగిందంటే, అడిగారు చాలా, ఐ సెడ్ నేను చేయనండి, ఐ డోంట్ వాంట్ టు డూ, నో నో నో, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్, చేశాను. దెన్ కళ్ళద్దాలు వేసుకోమన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు, బికాస్ యువర్ ఐస్, యాక్ట్రెస్కి కళ్ళే కదా ఇంపార్టెంట్. సో నేను దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ అండి అనేదాన్ని, ఇది కాదు, నేను నన్ను నేను ఇలా చూసుకోవట్లేదు అనేసి. బట్ స్టిల్ ఆన్ ఎ ఫ్లిప్ సైడ్, అంటే అది ఎలా చెప్పాలి అంటే, త్రిశంకు స్వర్గం అంటారు చూడండి, అలాంటి పొజిషన్లో తీసుకెళ్ళి ఇట్స్ పుట్ మీ దేర్. పెద్ద బ్యానర్, పెద్ద డైరెక్టర్, పెద్ద, అది నేను అంత పెద్ద బాదర్ అవ్వలేదు, అడిగారు. సో ఆ టైంలో ఏంటి అంటే, యూ హ్యావ్ టు బి నైస్, you know, a big director, big producer is asking, no rude ga ela untao, a psychology, a state of mind, rude ga undanakkarledu, but naaku nachindi nenu endu chesanu ippudu nenu aalochiste, yeah, but dani result emaindi, chaala pedda hit ayindi, ee heroine ga chesina cinemalu flop ayyayi, ఇది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, ఆ కళ్ళద్దాలతో కూడా జనాలు ఇష్టపడ్డారు. సో నాది షుడ్ ఐ బి హ్యాపీ ఆర్ షుడ్ ఐ బి అప్సెట్. సో ఎక్కడికెళ్ళినా ఇప్పుడు, ఓ అర్చన యు వర్ సో క్యూట్ యాజ్ లల్లీ అంటారు, థ్యాంక్ యూ అంటారు. బట్ ఐ డోంట్ నో, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అది చేయంగానే వెంటనే నాకు ఒక మంచి డైరెక్టర్ దగ్గర ఫిల్మ్ మిస్ చేసుకున్నాను. ఏది, హీరోయిన్ గారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్? హీరోయిన్, హీరోయిన్, హీరోయిన్ ఓకే. అసలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏది, ఆ సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఓకే అయింది, వాళ్ళకి వెళ్ళింది న్యూస్, అర్చన ఇలా నువ్వు వస్తాను అడ్డంతనలో చేస్తుంది. సో ఐ వాజ్ టేకెన్ ఆఫ్.